ప్రజలందరికీ ప్రజోపయోగకరమైన పనులు చేయడమే ముఖ్యమంత్రి ధ్యేయమని నర్సిపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నియోజకవర్గం నాతోర మండలం చెడ్లపాలెంలో సర్పంచ్ పైల సిరీష, మాజీ సర్పంచ్ మాకిరెడ్డి వెంకటరమణ, ఎంపీడీసీ మాకిరెడ్డి సంతోషి, వైస్ ప్రెసిడెంట్ రాజాన సన్యాస నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఆర్బీకేను ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. సుమారు 21 లక్షలతో దీన్ని చేపట్టారు. అదేవిధంగా గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. అక్కడ కూడా ఈయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రోగ్రామ్ ఆఫీసరు జే ప్రశాంతి, డాక్టర్లు ఎం రాజేష్ నాయుడు ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్ బుద్ధ జనంజయరావు జనరల్ ఫిజిషియన్, డాక్టర్ అలేఖ్య ఆప్తమాలజిస్టు, డాక్టర్ కీర్తన ఆర్థోపెడిక్ తదితరులు హాజరయ్యారు. సుమారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసరికి సుమారు 330 మంది నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామంలో 20 లక్షల రూపాయలతో డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన పనులు చేశారు. ఆర్బీకే ప్రారంభోత్సవం తర్వాత విలేకరులతో కూడా మాట్లాడారు. సర్పంచ్ సిరీష కూడా విలేకరులతో మాట్లాడారు. అయితే ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సుమారు 20 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంతో 5 బోర్లు, సిసి డ్రైన్లు 1-5, ఒక సిసి రోడ్డు కూడా నిర్మించినట్లు సర్పంచ్ విలేకరులకు తెలియజేశారు. కార్యక్రమానికి మండల పార్టీ ప్రెసిడెంట్తో పాటు మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ హాజరయ్యారు. ఎస్ఆర్సీపీ శ్రేణులు హాజరయ్యారు. ఆర్బీకే దగ్గర ఏఓ సిహెచ్ శైలజతో పాటు పి వసంత విహెచ్ఏ కూడా హాజరయ్యారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకోసం. అయితే అంగన్వాడీ స్టాల్ను ప్రత్యేకంగా వీరు సందర్శించారు. అక్కడ అంగన్వాడీ కార్యకర్త మాకిరెడ్డి వెంకట రాజ్యలక్ష్మి హారతులు ఇచ్చి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. థ్యాంక్ యూ టీవీ వైజాగ్ మీ ఎంఏ రాజ్. ఓకే, అలాగే మనకి ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. దాన్ని కూడా మొత్తం ఓకే సభ్యం ముందే చేసి అన్ని చేసాం. అంగన్వాడీ వాళ్ళు స్టాల్ కూడా పెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఊర్లో ఆర్ఎన్బి రోడ్ డ్రైనేజ్ ఒకటి శాంక్షన్ అయింది 20 లక్షలకి. గడప గడపకి చేసుకుని 20 లక్షలు మొత్తం 4 డ్రైన్లు 5 బోర్లు కింద ఒక రోడ్డు మొత్తం శాంక్షన్ అయ్యి అన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆర్ఎన్బీ కూడా డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం. అవన్నీ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. వాలంటీర్లు కానీ అందరూ సచివాలయ ఉద్యోగులు కానీ వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఏం కావాలి, ఆరోగ్యపరంగా ఏముంది, ఏం కావాలి, ఏం అవసరమో సుమారుగా 7 రకాల టెస్టులు అక్కడే చేసి వారందరికీ కూడా ఒక టోకెన్ ఇచ్చి ఈరోజు ఒక క్యాంప్ అని కూడా బ్రహ్మాండమైన డాక్టర్లు పెట్టుకొని క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశాలంటే 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైనా ఒక ఆపరేషన్ నిమిత్తం ఏమైనా కావాలంటే మరి వైద్యపరంగా వారికి ఫ్రీగా 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆపరేషన్ కూడా చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చేసినందుకు నిజంగా ఎంత మంచి కార్యక్రమం ద్వారా సుమారుగా 1000 మందికి అప్పటికే మాకు చాలా 35 క్యాంపులు ఇన్ని క్యాంపుల ద్వారా 1000 మంది మరి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా మరి ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎంత మంచి కార్యక్రమం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి వైద్యరమణి గారి తరఫు మా ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం వైస్ సర్పంచ్ గ్రామంలో గుడికి శంకుస్థాపన కార్యక్రమంలో మళ్ళీ ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ.